ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. లూకా సువార్త 12:24. కాకుల సంగతి విచారించి చూడిడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. Luke 12:24. Consider the ravens, for they neither sow nor reap, which have neither storehouse nor barn, and God feeds them. Of how much more value you are than the birds. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ యేసయ్య మనకి నేర్పిస్తూ ఉన్నారు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ విధంగా దేవుడు చూడండి, సృష్టి అంతలో కూడా దేవుడు అంటున్నారు, ఈ పక్షులకి ఏమన్నా మనకి లాగా స్టోర్ అప్ చేసుకుంటారా, బియ్యం యూనో 50 కిలోలు తెచ్చుకొని డబ్బాలో పోసుకొని, లేకపోతే ఈ నెలకంతా సరుకులు తెచ్చుకొని యూనో, లేకపోతే మనకి ఇయర్స్ రిటైర్మెంట్కి దాచిపెట్టుకోవటం, ఇవన్నీ కూడా పక్షులు కానీ సృష్టి కానీ ఏది చేయట్లేదు కదా. ప్రభు అంటున్నారు, ఆ పక్షుల కంటే కూడా సృష్టిలో ఉన్న సమస్త జీవుల్లో మనిషికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు దేవుడు. ఆయన స్వరూపంలో, ఆయన మనసుతో, ఆయన యొక్క ఊపిరితో దేవుడు మనల్ని సృష్టించుకున్నారు. మనం నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చారు. మంచి చెడులు ఆలోచించగలిగిన శక్తిని దేవుడు మనకిచ్చారు. పరలోకరాజ్య జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ ఇచ్చిన జ్ఞానంతో దేవుడు అంటున్నారు, మిమ్మల్ని పోషించే దేవుడిని నేనున్నాను, నా మీద మీరు విశ్వాసం ఉంచి యూనో నాకు సరెండర్ అయ్యి, దేవునికి మనము సరెండర్ అయ్యి ఆయన మార్గాల్లో నడుచుకున్నప్పుడు ముందుగా నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెతకండి, మీకు కావాల్సిన సమస్తాన్ని నేను ఇస్తానని ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నారు. ఐఆమ్ ద గాడ్ హూ ప్రొవైడ్స్ టు దిస్ ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టి మొత్తాన్ని పోషిస్తున్న దేవుడు నేను, కాబట్టి నిన్ను నేను ఈ సృష్టిలో అన్నిటికంటే కూడా ఎంతో విలువగా చూసుకున్న నేను, ఐ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్, మీకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తాను, కానీ మీరు మంచి మార్గంలో నడవండి, దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి. యూనో అలాగే ఈ యొక్క కోపాలు, కొట్లాట్లు, తగాదాలు, అసూయ, ద్వేషాలు, కక్ష, పగ, వీటన్నిటి ద్వారా మనం సమయాన్ని వృధా చేసుకుంటూ, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, యూనో స్వార్థంతో మనం సంపాదించుకున్నా కానీ అది మన జనరేషన్స్కి అది ఆశీర్వాదం అవ్వదు. ఎప్పుడైతే మనం కష్టపడి పనిచేసుకొని యథార్థంగా మనం డబ్బు సంపాదించుకుంటామో, దాని ద్వారా నీకు సంతోషం ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది, సమాధానం ఉంది. దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు, అవన్నీ నీకు కావాలంటే నువ్వు ప్రభువుకు నువ్వు విధేయత చూపించు, మంచి మార్గంలో నడువు, మంచి కార్యాలను చెయ్యి. మనకి యాకోబు పత్రిక 1:27 అంటారు, చూడండి దేవునికి ఇష్టమైన మతము, ఇష్టమైన కార్యం ఏంటంటే అనాథ పిల్లలకి మనము సహాయం చేస్తూ, విధవరాలకు మనం సహాయం చేస్తూ, సమాజంలో ఎక్కడైనా కానీ మనవంతు చేయగలిగిన పని మనం చేసినప్పుడు, అవసరంగా ఉన్న వాళ్ళకి యూనో వృద్ధులకి చేసినప్పుడు, ఈ కార్యాలన్నీ కూడా అవి నిన్ను ఆశీర్వదించేగా ఉంటాయి. దాని ద్వారా మనము దేవుని నామాన్ని మహిమపరుస్తాము. దేవునికి స్తోత్రాలు. సో యూ లే యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా దేవుని యొక్క పుస్తకంలో, జ్ఞాపకార్థాల పుస్తకంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనకి ఈ రోజున మనకు దేవుడిచ్చిన దాన్ని ఇంకొకరు మనం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అది నీకు ఎంతగానో రిచెస్ యూనో, ఎంతగానో అది ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ విధంగా మనం యేసయ్య మార్గంలో నడుస్తూ యేసయ్యని మహిమపరుద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా ప్రభా. అవును నాయనా ప్రభా, ఈ భూమి మీద నాయనా మేము సంపాదించే సంపాదన అయినా, మేము తినే తిండి, మాకున్న సమస్తం కూడా ప్రభా మీ అపారమైన కృపలో మీరు మాకు అనుగ్రహించినవే నాయనా ప్రభా. స్వార్థాన్ని విడిచిపెట్టినాయనా, అసూయను తీసివేసినాయనా ప్రభా. ఇదిగో నాయన, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పినాయనా ప్రభా. మీరు చెప్పిన వాక్య ప్రకారంగా నాయనా ప్రభా, మేము కూడా మా వంతుగా నాయనా ప్రభా మంచి కార్యాలు చేస్తూ, మంచిని పంచిపెడుతున్నాయనా, క్షమిస్తున్నాయనా ప్రభా, మీ క్షమాపణ మేము పొందుతున్నాయనా ప్రభా. ఇదిగో నాయన, మీ వెలుగును ఎంతో మందికి చీకట్లో ఉన్న వారికి చూపించడానికి మీరు సహాయం చేయండి నాయనా. అలాగే ఎవరెవరైతేనైనా ఆర్థికంగా అనారోగ్యంతోనైనా, అస్వస్థలతో, బలహీనలతోనైనా ప్రభా, అలాగే బిడ్డల కోసం వేచి ఉన్నారో ప్రభా, మీరు వారిని జ్ఞాపకం చేసుకొని అయినా ప్రతి బంధకాల నుండి విడుదల కలుగు చేసిన అయినా ప్రభా, మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు బిడ్డల మీద మా మీద కుమ్మరించినైనా, సదాకాలం మీరు మాతో ఉండినాయనా ప్రభా, మీలో జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.